ఇక్కడ బెల్ ఉంది కదా, అది కనుక మీరు నొక్కినట్లయితే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. జయదా శుభదా దేవి శ్రీచక్రస్థిత పరా వత్సలా మాతరం సుషమా విజయలక్ష్మీ నమామ్యహం. శతమానం భవతే తథాయుః సతేంద్రయ ఆయుషేవేంద్రయే ప్రజజశతే. ఇంటర్స్టేట్ పోలీస్ కాన్ఫరెన్స్ విశేషాలు వివరాలు చెప్తారా? దేశంలో ఇన్ని అసమర్థతపై మీ ఉద్దేశం ఏమిటి? మీరు మాట్లాడుకుంటున్నారా? చెప్పండి. మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తే నా తల బొప్పి కట్టిపోద్ది. ప్లీజ్ డూ నాట్ ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్, డోంట్ అలౌ దెమ్, ప్లీజ్ ప్లీజ్. అబ్బా, మే ఐ కమ్ ఇన్ సార్? రావయా, రా. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా, బయట మీద పడి ఖర్చు చేసిన దానిక ఇక్కడ కూడా తయారయ్యావా? గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ కుమార్, ఎన్ ఏజెంట్ ఫ్రమ్ స్పెషల్ బ్రాంచ్. ప్రస్తుతం జరుగుతున్న కేసు మీద ప్రభుత్వం నన్ను స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసింది. నిన్న వాట్ బాయ్, ఇంత చిన్న వయసులో చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు. రిస్క్ లేకపోతే జీవితంలో ట్విస్ట్ థ్రిల్లు లేదు సార్. గుడ్. నీకు ఇంకా పెళ్లి గిళ్ళి కాలేదా? ప్రస్తుతం పెళ్లి అయిందండి, పెళ్లి గురించి ఆలోచిస్తాను. భలేవాడివయ్యా. అమ్మో, అయ్యో, అయ్ బాబోయ్, నాయనో, అయ్యో, అయ్ బాబోయ్, అమ్మో, అయ్యో, 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 ఏమిటండి అబ్బా, ఏమిటండి ఏదో గుచ్చుకుంటోంది బాయ్. డబ్బాలని ఇక్కడ ఎందుకండి? ఎక్కడ పడేకు పడేకు. ఇదేమిటో తెలుసా? ఏమిటి? ఎలక్ట్రానిక్ డిటెక్టర్. ఎందుకు? 15 కిలోమీటర్లలో ఎక్కడైనా సరే ఎలక్ట్రానిక్ వేవ్స్ వస్తే గనక దీంట్లో వెంటనే తెలియజేస్తుంది. ఇది ఎప్పుడు మీ ఆయనతో ఉండాలి. ఏమిటి, బెడ్ మీద కూడానా? ఎస్. అయితే ఓ పని చేయండి, ఇదే పెట్టి పడుకోండి. అయ్యో, ఇక్కడికి దగ్గరలో శ్రీపక్షి తీర్థం అనే ఊరుందట, అక్కడికి ప్రతి శుక్రవారం 2 పక్షులు వచ్చి వాళ్తాయట. దానికేముంది, మన దొడ్లోనూ వాళ్తాయిగా, రోజుకు 2-3 గద్దలు 4 పక్షులును. బా, అలా అనకండి, పాపం అండి బాబు. అవి దేవతలండి, కైలాసం నుంచి వచ్చి వాళ్తాయట. అవి చూడడానికి ఎంతో మంది వెళ్తున్నారు, మనము వెళ్దామండి. చూడు గుల్లి, నేల మీద వాళ్ళే పక్షుల్ని, గోడ మీద నడిచే పిల్లుల్ని, దేవతలను చూస్తూ కూర్చుంటే మన ఉద్యోగం ఊడిపోతుంది. అది కాదండి, మా బాబు కదూ, మా చిట్టి కదూ, మా బంగారం కదూ, వెళ్దామండి. అబ్బా, మీరు మాట్లాడుకున్న పదండి. ఎలాగైతేనే నీ పంతను నెగ్గించుకున్నా. మాట్లాడద్దన్నానా? జాగ్రత్త. పక్షులు వస్తున్నాయి, కలుముసుకు దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి.
ఈ పవిత్రమైన ప్రదేశంలో డిటెక్టర్ ఇండికేట్ చేయడం ఏమిటి? ఇక్కడ ఎలక్ట్రానిక్ వేవ్స్ ఉన్నాయన్నమాట. సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అబ్బా, ఈ క్యాంపులకు టైం లేదు, పాడు లేదు. ఏమిటండి అర్ధరాత్రి ప్రయాణాలు మీరును? సీ మేడం, ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి చెప్పకుండా, ఎప్పుడు వెళ్తున్నామో మాకే తెలియకుండా ఉండటమే మా డ్యూటీ. అన్నట్టు నా అఫీషియల్ డైరీ ఎక్కడ పెట్టావు? భద్రంగా దాచాను. కానీ అది ఇప్పుడు వెతకాలంటే ఒక రోజు పట్టొచ్చు, ఒక వారం పట్టొచ్చు, ఒక నెల పట్టొచ్చు, ఒక సంవత్సరమే పట్టొచ్చు. పెద్ద సిఐడి ఆఫీసర్ గా మీరు వెతుక్కొని చూద్దాం. లుక్ సుధా, ఐ యామ్ ఇన్ హరీ, ఐ హావ్ టు గో, ప్లీజ్. అంతగా బ్రతిమలాడుతున్నారు కాబట్టి దయదలచి ఇస్తాం. ఇదిగో ఇక్కడ ఉంది. ఓ థాంక్యూ. ఏమండి, వెళ్ళి ఇప్పుడు వస్తారు? ఒక రోజు పట్టొచ్చు, ఒక వారం పట్టొచ్చు, ఒక నెల పట్టొచ్చు, ఒక సంవత్సరమైనా పట్టొచ్చు. పెద్ద సిఐడి ఆఫీసర్ గారి భార్య కదా, వెయిట్ చేస్తూ ఉండు. ఓకే, బాయ్ బాయ్. వెళ్తుండగా నువ్వు గుర్తుకొచ్చావు, వెళ్ళలేక తిరిగి వచ్చేసాను. నాకు తెలుసండి మీరు వచ్చేస్తారని. మోటార్ సైకిల్ తప్పుడు విన్నప్పుడే అనుకున్నాను మీరే వస్తున్నారని. రండి. ఊరికి నేను రాలేదు, ఛాలెంజ్ మీద వచ్చాను. ఏమిటి? ఈ కెమెరా ఎంత వెతికినా ఎవరికీ తెలియచోట దాయాలి. ఓకే, మళ్ళీ ఇదొక టెస్టా? చూడండి, మీకు కూడా కనిపించకుండా దాస్తాను. ఛాలెంజ్? ఛాలెంజ్. మీరు ఇక్కడ ఉండండి. ఓకే. హలో, ఐ యామ్ కుమార్ స్పీకింగ్ సార్.
I'm Kumari. Camera, come on, come on. Tell me, come on, come on. Mama. Camera, come on, come sudden ga erpadina shock valna aame complete ga spruha tappindi condition critical ane cheppali emaina nalugu rojulu gadisthene gaane aame paristhiti idi ani cheppalem ento jeevitham mundu naa pasivaadiki appude nooreellu nindaya ee dummargulu narikatte margam emiti ee samasyalaku parishkaram eppudu ela Pistol Baha. Pista Bahar, Pilla Hushar, Badi Mundi, Lady Mundi, Badi Chusuko. Good to that Sukunta, Bunda Sukunta, Rave, Mama, Pista Bahar, Pilla Hushar. Pista Bahar, Pilla Hushar, Badi Mundi, Lady Mundi, Badi Chusuko. గుట్టు దాచుకుంటావో గుండె దోచుకుంటావో రావే భామా పిస్తా బహార్ అరే పిల్ల హుషార్ కొట్టే రపతాళం సూపులు కలిపే సుఖతాళం నడకలు ముదిరే నవతాళం నడుముల నడుమా యువతాళం వయ్యారి వాడలోన శృంగార విధిలోన బంగారు మేడలోన కంగారు గుటిలోన మస్కాళ్ళు కొట్టబోతే మాయా బజార్ మస్కా చికట్లలోన పారా హుషార్ రెచ్చగొట్టే అందాలు రేతిరంత ఆరాలు తీస్తారావే పిస్తా బహార్ అరే పిల్ల హుషార్ అయి బాడి ఉంది వేడి ఉంది వాడి చూసుకో గుట్టు దాచుకుంటావు గుండె దోచుకుంటావు రావే భామా పిస్తా బహార్ అరే పిల్ల హుషార్ కొద్ది ఉల్లాసం ఊరికి చివర కైలాసం చూపు చూపుకి నీ కోసం రేగుతున్నది ఆవేశం కౌగిళ్ళ మత్తులోన కైపెగి ఉన్నదన నా కళ్ళ జిత్తులోన నీ ఎత్తు చిత్తు చేస్తా పందాలు మానుకుంటే మాటే ఖరార్ అందాలు గుచ్చుకుంటే ఆటే జరూర్ చక్కనమ్మ బేరాలు దక్కిన నీ లాభాలు నీవే రావే పిస్తా బహార్
హుషార్ పిస్తా బహార్ పిల్లా హుషార్ వాడి ఉంది వేడి ఉంది బాడి చూసుకో గుట్టు దాచుకుంటావు గుండె దాచుకుంటావు రావే భామా పిస్తా బహార్ Don't move. We are from headquarters, sir. Oh, come on. Jungle Museum, November lo tagalabadi poyindi. Sala viluvaina vastulu poyayi. Idi Rajamouli ane Indian ship. వైజాగ్ హార్బర్ లో పేలిపోయింది. నెక్స్ట్ ఆయన సర్ విఎస్ రఘునాథ్, అగ్రికల్చరలిస్ట్. ఇండియాలోని భూసారాన్ని 10 రెట్లు పెంచి ఆహార ధాన్యాల అభివృద్ధికి చాలా ప్రయోగాలు చేశారు. ఢిల్లీలో ఆయన ల్యాబ్ నుంచి క్షణమిగా మాయమయ్యారు. దేశం అల్లకల్లోలం అయిపోయింది. దీని వెనక శత్రు దేశాల ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఒక అంగాపీ సార్ ఆ దుర్మార్గుల చేతిలో బలైపోయాడు. ఎవరు? ప్రొసీడ్. ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందిరా. ఈ ప్రపంచం అంతా మన కోసం పుట్టిటుంది. దీన్ని అనుభవించడంలోనే ఆనందం ఉంది కదా. కాదురా, ఈ ప్రపంచంలో అనుకున్న ఆశయాలు సాధించడంలోనే ఆనందం ఉందిరా. ఏమిట్రా నీ ఆశయం? పెద్ద సిఐడి ఆఫీసర్ కావాలనా? అంతేకాదురా. అందమైన పెళ్ళం కావాలనా? పీకదగా డబ్బు సంపాదించాలనా? కాదురా, సిన్సియర్ ఆఫీసర్గా మన దేశానికి సేవ చేస్తూ డ్యూటీలో ఉండగానే నా ప్రాణాలు వదలాలరా. కుమార్, I'm sorry. Then? దేశానికి సంబంధించిన ఈ కేసును మీ సమర్థత తెలిసిన గవర్నమెంట్ మీకు అప్పగించింది. టేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ సక్సెస్. తెలిసిన రహస్యం మనసులోనే ఉండాలి, చూసిన దృశ్యం కళ్ళలోనే ఉండాలి. అంతేగాని మరెక్కడా పోకూడదు. ఈ కేసుకు సంబంధించిన విషయాలు మరి ఏ డాక్యుమెంట్స్లో ఉండడానికి వీల్లేదు. ఓకే? షూర్. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ పవర్స్ మీవే. ఓ, థ్యాంక్ యూ. వాట్ అబౌట్ మై ఫ్లైట్ టికెట్? రేపు మధ్యాహ్నం 2 గంటలకు మీ ఫ్లైట్ టికెట్ రెడీ సార్. నో, క్యాన్సిల్ ఇట్. నేను రేపు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్కి వెళ్తాను. టికెట్ అరేంజ్ చేయండి, ఎయిర్పోర్ట్ కలుస్తాను. ఓ మై గాడ్, ఫ్లైట్ ఇంత లేటా? అమెరికాలో లేటుగా వచ్చిన విమానాన్ని అడవిలో దీపైనా ఒప్పుకుంటారు, కానీ ఎయిర్పోర్ట్ లో దిగడానికి సస్తే ఒప్పుకోరు. అక్కడ జనం ఎంత కామ్గా కూర్చుంటారు అబ్బా, ఇక్కడ జనం వసపోసినట్టు లొడలడం వాగుతూనే ఉంటారు. నాకే రెక్కలుంటే ఎగిరి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అబ్బో, ఇక్కడ పిచ్చెత్తిపోతుంది అనుకో. ఒకసారి ఏం జరిగిందంటే, న్యూయార్క్ లో ఎంపైర్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో చూశాను. ఓ మై గాడ్, మనుషులంతా చేవలే అనుకో. అదొక అద్భుతం. నేను నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక జోక్ జరిగింది. అదేమిటంటే, ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. ఆ మిగతా జోక్ నన్ను పూర్తి చేయమంటారా? మీ మాటల జోరికి ఆ జలపాత హోరు వినిపించుండకపోవచ్చు. వాట్? చూడు మై డియర్ పుస్సికేట్, మీ వావుల కారణంగా అనౌన్స్మెంట్ వినిపించగా ఇక్కడ పాసెంజర్స్ అంతా ఇబ్బంది పడుతున్నారు. సెక్యూరిటీ ఆఫీస్ అందరికీ జ్వరం వచ్చి లీవులు తీసుకోవాలనుకుంటున్నారు. పైలట్ ఆఫీసర్లు అంతా నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నారు. సో దయచేసి మీ అందమైన నోరు అందంగా మూసుకుంటే మా అందరికీ ఆనందంగా ఉంటుంది. యు వాంట్ టు నో హూ ఐ యామ్? ఐ యామ్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మైసూర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, బెంగాల్ అండ్ శ్రీలంకలలో ఇప్పటికే 365 హత్యలు చేశాను. దయచేసి నీ నోరు మూసుకోకపోతే నీ నెంబర్ 366 అవుతుంది. ఇట్స్ వెరీ బ్యాడ్ నెంబర్. సో కీప్ దిస్ ఫ్లవర్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ కీప్ యువర్ మౌత్ షట్. ఓకే? ఎక్స్క్యూజ్ మీ. నా పక్క సీట్లోకి ఎలా తయారయ్యా? ఈ సీట్ లో ఉన్న మా బాస్ ని ఆ సీట్లోకి పంపించి నేను ఇక్కడికి వచ్చాను. నా పక్కన ఒక దొంగ హంతకుడు. ఇంకో విషయం మర్చిపోయావు, నేను ఇంటర్నేషనల్ హైజాకర్. వాట్? ఎస్, ఈ విమానం మద్రాస్ చేరేలోగా మేము దీన్ని హైజాక్ చేసి బ్యాంకాక్ లో దింపాలని ప్రయత్నిస్తున్నాం.
అరిచావంటే నా బూట్లో ఉన్న బాంబు పేలి విమానం ఆకాశంలోనే బతలైపోతుంది. నేను మా గ్యాంగ్ పారాచూట్స్ తో ప్యారిస్ లో దిగిపోతాం. నిజంగానా? అందమైన ఆడపిల్లలతో అబద్ధం చెప్పడం మా హంతకుల వంశ వృక్షంలోనే లేదు. కావాలంటే సీట్ నెంబర్ 22A&B చూడు. ఆ గడ్డం పీక్కుంటున్న వ్యక్తి మా హెడ్ బాస్, ఆ టోపీ వాళ్ళ మా బాస్. అతను గడ్డం పీక్కోవటం ఆపిన ఇతను పెట్టుకున్న టోపీ తీసిన హైజాకింగ్ జరిగిపోతుంది. ఆపేడా? లేదు, మళ్ళీ పీక్కుంటున్నాడు. తీసి గోక్కొని మళ్ళీ పెట్టాడు. ఇప్పుడు అంతే. ఇప్పుడు అంతే. సరిగ్గా చూస్తున్నావా? అంటే చూస్తున్నాను. పీక్కుంటున్నాడు, పెట్టుకునే ఉన్నాడు. ఓహో, ఇంతవరకు ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వలేదంటే అనుకోని అవంతరం మీద వచ్చి ఉంటుంది. ఓకే అమ్మయ్యా, బ్రతికాను. హాయ్. హాయ్. హలో. హలో. హాయ్. హాయ్. హలో. హలో. ప్లీజ్ కమ్ అవుట్. ఒక్కసారి కిందకి దిగుతారా? ఓ ష్యూర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్సమ్ పర్సనాలిటీ, కీప్ ఇట్ అప్. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? యు వాంట్ మై నేమ్? వెయిట్ 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 ఫర్ ఎ మూమెంట్. రెడీ? Get up, get up, get up. That's good.
ఈ ఉతుకుడు కార్యక్రమానికి ఎవర్రా మిమ్మల్ని పంపించింది? తెలీదు. తెలీదా? తెలీదా? తెలీదు. చెప్పరా. Come on, get up. Get up. Come in a line. Chapandra. Yaro. Oh, my goodness. Hands up. బుజ్జి నువ్వా? ఎస్, నేనే. ద గ్రేటెస్ట్ డిటెక్టివ్ ఇన్ ద వరల్డ్ బుజ్జి. నేను రాయబోయే నవల డేంజర్ లో డార్లింగ్ లో లాగా పాపా. నిన్ను భయపెట్టబోయి నేను భయపడ్డానేమిటి? అయితే నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. మారను, నెవర్. ఈ దేశంలో నేరస్తులు నాశనం అయ్యేంత వరకు, ద్రోహులు పతనం అయ్యేంత వరకు, దుర్మార్గులు అణగారే వరకు, మా నాన్న ఆస్తి నాకున్నంత వరకు నేను ఈ నవల్స్ రాయటం మానను, నా డిటెక్షన్ మానను. డిటెక్టివ్ బుజ్జికి జిందాబాద్! ఏయ్, ఎవడా రివాల్వర్ పిలిచింది? ఏమమ్మా, ఏం జరిగింది? మరేం లేదు డాడ్, మన గోవింద్ అంకుల్ కొడుకు నన్ను బెదిరించాలని రివాల్వర్ పేల్చి తనే భయపడ్డాడు. ఓ స్వీడా, రాధ వచ్చిందని నాకు తెలుసు. ఫ్లైట్ లో ఒక హంతకుడిని చూసిందని కూడా నాకు తెలుసు. చికచుం 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 చికచుం. వాడి బూట్లో బాంబు, మూట్లో ఒక తోట. నీకెలా తెలుసు? ఇందాక వెనక నుంచి విన్నాను. వాణ్ణి వెంటనే పట్టి తెచ్చి రాధా, నీకు బహుమతిగా ఇస్తాను. ఈ విషయంలో నువ్వు నా కుడి భుజం, నేను నీకు ఎడం భుజం. థ్యాంక్ యూ బుజ్జి, నువ్వు నాకు హెల్ప్ చేసావంటే తప్పకుండా పట్టుకుంటాను. ఓకే. పళ్ళు డాడీ, ఉరకా. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మీ నాన్నకు ఫోన్ చేస్తా. మై డియర్ పూర్ లిటిల్ లైజ్ యంకుల్, మీరు మా నాన్నతో మాట్లాడాలంటే ఇక్కడి నుంచి ఫోన్ చేయాలా? నేను ఇక్కడ ఒక్కరు పరిస్థితి అక్కడ మా నాన్న పలుకుతాడు. డాడీ, దేశానికి ఏదో పోయే కాలం వచ్చినట్టుంది. లేకపోతే ఏమిటి ఘోరం? ఒక వారం డ్యాం పగిలిపోవడం, ఒక వారం గని కూలిపోవడం. ఈ అన్నిటికీ కారణం ఏమిటంట? కారకుడు ఎవరు అంట? అదే, ఎవరంట? నేను కూడాను. నేనురా వీటన్నింటికి కారణం. అవునరా, మీకు అయ్యగారిని, ఈ ఫ్యాక్టరీకి యజమాని అయిన నేను ఈ దారుణాలన్నింటికి కారకుణ్ణి. అయ్యగారు మీరా? ఓరి పిచ్చి వెధవల్లారా, నేను అంటే నేనే అని కాదు దాని అర్థం. నాలాగా డబ్బు సంపాదించి కడుపులో చల్ల కదలకుండా ఉన్న వాళ్ళందరూ దీనికి కారణం అంటున్నాను. మాలాంటి వాళ్ళు స్వార్థాన్ని పక్కకు నెట్టి దేశ క్షేమం కోసం నడుం బిగిస్తే ఇవన్నీ జరగవు కదా. మాలాంటి వాళ్ళు నడుం బిగించకపోవడం వల్లే ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి గనక కారణం మాలాంటి వాళ్ళు అంటున్నాను. ఏమంటారు? మీరు అలా సెలవిస్తే మేము ఏమనగలం బాబు? మీరేమీ అనలేరు కానీ వెళ్ళి పని చూసుకోండి. పేపర్ న్యూస్ పెళ్ళాం బిడ్డలకి కడుపు నింపదు, వెళ్ళి పని చూసుకోండి. డేవిడ్, పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? అనుకున్న పని సక్రమంగా జరిగేటట్టు చూడడమే గోవిందరావు స్పెషాలిటీ అని మన ఫారెన్ ఫ్రెండ్స్ కి అర్థం కావాలి. విదేశీయులతో ఒప్పుకున్న ఈ పని సక్రమంగా జరిగితే మన జాతకాలే మారిపోతాయి. చూడు డేవిడ్, మనం చెప్పినట్టు వింటున్నాడా? దేశానికి గర్వకారణం, మన విజయానికి కారణమైన సైంటిస్ట్ రఘునాథ్. వెనకేం చేస్తాడు? భార్యాబిడ్డల మీద ప్రేమ ఉన్నవాడెవడైనా వాళ్ల కోసం దేశానికే కాదు భగవంతుడు కూడా ద్రోహం చేసి తీరతాడు. అది సెంటిమెంటల్ స్పెషాలిటీ, దాన్ని వినియోగించుకోవడం మన స్పెషాలిటీ. హలో డాక్టర్ రఘునాథ్. గుడ్ మార్నింగ్ డాక్టర్ రఘునాథ్, ఎలా ఉన్నారు? నీలాంటి వాడి వలలో చిక్కుకున్న ఎవరి డిక్షనరీలోనూ గుడ్ అనే పదం ఉండదు మిస్టర్ గోవిందరావు. ఆ పదం మాట ఎలా ఉన్నా నా డిక్షనరీలో ఫెయిల్యూర్ అనే పదానికి స్థానం లేదు. సరే, ఇంతకీ మీ ప్రయోగం ఎంతవరకు వచ్చిందంటారు? కన్న తల్లి లాంటి నా దేశానికి కొరివి పెట్టడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. అమ్మను సైతం అమ్ముకునే నీలాంటి దేశద్రోహి ముచ్చట తీరడానికి మరికొంతకాలం పడుతుంది. నా తెలివిని ఉపయోగించి ఈ చేతులతో ఈ దేశాన్ని పచ్చని పంటలతో బంగారు భూమి చెయ్యాలనుకున్నాను. కానీ
ఈనాడు నా చేత ఈ దేశాన్ని శ్మశానం చేయించాలనుకుంటున్నా. నీలాంటి వాడి మొహం చూడటానికి అసహ్యంగా ఉంది. అదిగో మళ్ళీ ఆవేశపడుతున్నావు. డాక్టర్, నీ దేశం గురించి గాక నీ గురించి, నీ వాళ్ల బ్రతుకు గురించి ఆలోచించు. ఆలస్యం చేయకుండా మేము అప్పగించిన పని 15 పూర్తి చేయి, లేదా నీ వాళ్లందరినీ మర్చిపోవలసి ఉంటుంది. జీవనదుల భరతమాత, మేము తయారు చేసే ఫార్ములా హెచ్ ద్రవంతో నువ్వు ఎండి ఎడారైన రోజున నేను కోటీశ్వరుణ్ణి కాదు, మిలియనీర్ని కాదు కాదు బిలియనీర్ని. అది నా స్పెషాలిటీ. నీ గొంతు ఫోన్లో వినగానే పండు మిరపకాయ నవ్విల్లట్టు ఒళ్ళంతా వేడెక్కిపోయిందనుకో. అమ్మా, ఈ నవ్వు చూస్తూ ఉంటే తోటకూర తోటలో నీళ్లు పోయకుండానే క్యాబేజీ పూలు పూసేస్తాయి. ముచ్చటగా మాట్లాడుకునేటప్పుడైనా ఈ కూరగాయల భాష మారదా? మారదు, మారకూడదు. మారినా నేను ఒప్పుకోను. ఎందుకో తెలుసా? నేను పుట్టింది అరటి తోటలో, పెరిగింది కొబ్బరి తోటలో, జ్ఞానోదయమైంది చెరుకు తోటలో, నేను కలిసింది వంగ తోటలో. పుట్టిన స్థలాన్ని మర్చిపోని ఏకైక వ్యక్తి ఈ వెజిటబుల్ వీరాస్వామి. రేపు విక్టోరియా మహారాణి వచ్చినా సరే వెజిటబుల్స్తోనే స్వాగతం. ఎవరు వెజిటబుల్ కస్టమర్ వచ్చినట్టున్నాడు, మాట్లాడే 5 పంపించి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వస్తున్నా వస్తున్నా. ఏమాశ్చర్యం ఏమాశ్చర్యం, వానాకాలంలో మామిడికాయలాగా. రేపు వస్తాను దాని ఇవాళ దిగబడ్డావేమిటి? రాకూడదు ఏమిటి? ఎందు రాకూడదు, తప్పకుండా రావచ్చు. అటు కాదు, రూటు మార్చాను ఇటు. ఏం లేదు, అక్కడ అరటికాయలు ముగ్గేశాను, నిన్ను చూస్తే హడిలి వడిలిపోతాయి. ఇటు పద. నా పంపర పనాస పండు, నువ్వు లోపలుండు, వెజిటబుల్ కస్టమర్స్ వచ్చినట్టున్నారు, వాళ్ళు పంపించొస్తా. హలో, ఎవరయ్యా నువ్వు? బెండకాయ తోటలో దొండకాయలాగా పోరు. లోపలెవరో తుమ్మినట్టున్నారు. గదికి రొమ్మ పట్టింది, తుమ్మింది, నీకేం కావాలి చెప్. చెప్పాలా? ఎస్. బంగినపల్లి మామిడి పళ్ళు ఓ లారీ కావాలి. బంగి సీజన్ కాదు ఇప్పుడు, దొరకవు. పోనీ, చింతకాయలు దొరుకుతాయా? చింత చిగురు దొరుకుతుంది. ఆహా, మరి గుమ్మడికాయల పరిస్థితి ఏమిటి? అడిగిన 3 అన్సీజన్. అన్సీజన్ లో దొరికేవంటేనే నాకు ఇష్టం, ఎందుకంటే నాకు అన్ని సీజన్లు ఒక్కటే గనక. ఒక్క యు ఆర్ నెంబర్ 1. ఓ, యు ఆర్ మిస్టర్. లోపల తుమ్మే గదులు ఉన్నాయి. మిస్టర్ నెంబర్ 1, ఐఎమ్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ అండ్ ఆన్ యువర్ సైడ్. థ్యాంక్ యూ. ఈ ముఠాకి సంబంధించిన వివరాలు నాకు తక్కువ తెలిసాయి. ఏమిటి చెప్తున్నావు? ఇక్కడ అమలాపురం గుమ్మడికాయ ఒకటి ఉండాలి. ఇవి నాకు దొరికిన రహస్యాలు. గుమ్మడికాయ? హియర్ యు ఆర్. చదవండి. గో అహెడ్. ఇవేవి నాకు తెలియని కొత్త విషయాలు కావే. నథింగ్ న్యూ. అయినవా? కరెక్ట్. ఏం చేస్తున్నారో తెలియటం లేదు, ఎలా చేస్తున్నారో తెలియటం లేదు, కానీ డీప్ గా మాత్రం చేస్తున్నారు. మోస్ట్ డేంజరస్ డెవిల్స్. థ్యాంక్ యూ. అన్నట్టు హోటల్ హెవెన్ లో రూమ్ నెంబర్ 111 బుక్ చేశాను, వెళ్ళి డ్రెస్ తీసుకో, 1 నేను జాయిన్ అవుతాను. ఓకే. కెన్ ఐ హావ్ యువర్ ఫోన్ ప్లీజ్? కమ్ ఆన్, ఐ మీన్ ఫోన్. ఐఎమ్ వెజిటబుల్ వీరాస్వామి. హలో, గెట్ మీ హోటల్ హెవెన్ ప్లీజ్. గుడ్ మార్నింగ్, హోటల్ హెవెన్ హియర్. ఐఎమ్ విజయ్ స్పీకింగ్ హియర్. హలో మిస్టర్ విజయ్, మీకోసం ఆల్రెడీ రూమ్ బుక్ చేసింది, రూమ్ నెంబర్ 111. స్వీటీ, అందమైన ఆడపిల్ల బెదిరినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది, అందుకే ఆ ఏర్పాటు చేశాను. బై ది బై, మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్? లైలా.
చాలా మంది మజ్నూల్ అయిపోయి ఉంటారు నిన్ను చూసి. ఇక్కడికి వచ్చిన పని పెద్ద హీమానివి, ఓ మగాడి గదికి ఆడది ఎందుకు వస్తుందో తెలీదా? తెలుసు తెలుసు, ఏదో కావాలని వస్తుంది. నువ్వా? కమాన్. ఏమిటి ఆడవాసన ఇస్తుంది? బేరుబాడితో ఉన్నావు, ఏమైనా డిస్టర్బ్ చేశానా? గెస్ట్ వచ్చా? లేడీ గెస్ట్. అమ్మ బాబోయ్, లేడీ గెస్టా? నేను ఇంకా చూడనేమిటి? బాబోయ్ 35, 22, 35. ఏమిటి సైజు? వాసన చూసా? తల వెంట్రులు చూసి చెప్తానయ్యా, విక్టోరియా మహారాణియో, పప్పుల అప్పలమ్మనో. అమ్మా అమ్మా, 35, 22, 35. ఎక్కడయ్యా? లేదా? ఆహా, అలంకార తొడుగుల్ని మిగిల్చి అందం లేచిపోయిందయ్యా. మై గాడ్, షీఈ్ నాట్ గాడ్, షీఈ్ లేడీ. అండ్ దేర్ ఇస్ కిటికీ. ఏమైంది? ఆఖరి క్షణంలో గదికి ఎవరో రావడంతో అనుకున్నది జరగలేదు. అతి తెలివిగా బయటపడ్డాను. నీ రెండో ప్రయత్నంలో కూడా ఓడిపోయావన్నమాట. సారీ, ఆడదానివి గనక నీకు మూడో అవకాశం ఇస్తున్నాను. వాడి దగ్గరికి వెళ్ళి చంపడం సాధ్యం కాకపోతే చావు దగ్గరికే వాడిని రప్పించాలి. ఇది మన స్పెషాలిటీ. ఎలా? నేను చెప్తాను. థ్యాంక్ యూ. హూ గేవ్? అంకల్. వాట్? వాట్? దట్ మ్యాన్ నో హైజాక్. దట్ మ్యాన్? ఇక్కడికి తప్పించుకోలేదు. ఈ డిటెక్టివ్ బుజ్జి అంటే సామాన్యం కాదు. చెల్లేదని తొందరగా పోని. పోలీస్తా పోలీస్తా. ఏటో తప్పించుకున్నాడు. కమాన్, ఎక్కడికి? కాల్పులు జరిగితే మనం దాక్కోవచ్చు. కమాన్. అసలు నన్ను వాడికి చూపించకుండా ఉండాల్సింది. నన్ను చూసి భయపడి పారిపోయాడు. ఇక్కడే ఎక్కడో పొదంలో దాక్కుని ఉంటాడు. ఐ విల్ షూట్ హిమ్. ఐ విల్ షూట్ హిమ్. డోంట్ స్టాప్. The Heisaker come murderer. Let me talk. Proceed. Help! Help! Nuvu the great private detective. No, just practicing. నా కళ్ళల్లోకి సూటిగా చూడు. చూస్తున్నా. నువ్వు డిటెక్టివ్ కాదు. కాదు. నీకు అంతా మైకంగా ఉంది. ఉంది. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. పడిపోయాయి. నువ్వు నెమ్మదిగా కిందకు పడిపోతున్నావు. పడిపోతున్నా. నువ్వు పెట్టి నిద్రపోతున్నావు. ఏమిటిది? మన ముద్దుల రేప్ ఫోటో. యో, thank you.
సత్వ నశించినప్పుడు మీకు కావాలి గ్లూకోజ్ డి. చింపు, ఇలా నువ్వెన్ని చింపినా రావణాసురుడి తలల్లా అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈసారి నా గురించి ఎక్కడైనా పిచ్చి పిచ్చిగా వాగావంటే ఈ ఫోటోలన్నీ వాల్ పోస్టర్స్ చేసి వీధికి రెండు చొప్పున ఊరు ఊరంతా అంటిస్తాను, ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్స్ వీపు. మైండ్ ఇట్. నేనే సార్, మీకు ప్రాణం లేనట్టుగా ఉంటే భయపడి. ఎందుకు వచ్చావు? మీకు ఇన్విటేషన్ సార్. నాకా? ఎన్నింటి నుంచి నువ్వు తప్పించుకున్నా ఈ విషపు గోళ్ల నుంచి తప్పించుకోలేవు. నంబర్ వన్, ఒక సొగసుగట్టె చేతిలో సరసమైన చావు నీకు ఏర్పాటు చేయడమే నా స్పెషాలిటీ. కడుపున బుట్టు హా, పోని బతికి నా కౌగిలి పట్టు హా, ఓసి సచ్చి నా కడుపున బుట్టు హా, పోని బతికి నా కౌగిలి పట్టు హా. పాపవైతే ఈడు కాస్త అగ్గిపాలు, పడుచైతే పక్క నిండా మల్లెపూలు. చెట్టుకు అంతే గాలి, నీకు దక్కదు నా పర్వం. తప్పుతున్న తాళల్లో తాళలేని రాగల్లో సావకుండ చేసి కూడ సంతకాలు. దామురాత్రి చూసుకోవే జాతకాలు, దామురాత్రి చూసుకోవే జాతకాలు. జింజిన్న తర జింజిన్న తర జింజిన్న తర జింజిన్న తర జింజిన్న. ఓరి సచ్చి నా కడుపున బుట్టు హా, బతికి నా కౌగిలి పట్టు హా హా. పాపవైతే ఈడు కాస్త అగ్గిపాలు, పడుచైతే పక్క నిండా మల్లెపూలు. దాచలేని నేరల్లో ఆడమాకు మూడు నాళ్ళ నాటకాలు, చూడమాకు మూడుతున్న జీవితాలు. చూడమాకు మూడుతున్న జీవితాలు. జింగిన్నత్తర 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 జింగిన్న. ఓసి సచ్చి నా కడుపున బుట్టు హా హా.
పోని బతికి నా కౌగిలి పట్టు పాపమైతే ఏడు కాస్త అగ్గిపాలు పొడుచైతే పక్క నిండ మల్లె పూలు సచ్చి నా కడుపున బుట్టు పోని బతికి నా కౌగిలి పట్టు క్లబ్ లో మొదటి స్పాట్ లో దొరికిన వ్యక్తి ఇతనేనండి. మీ అమ్మాయి గారు ఫోన్ చేసింది ఇతని గురించే. యూ క్యాన్ గో. ఎస్ సార్. తమ నామధేయం? ఓ డేంజరస్ ఫెలో ని ఇప్పటికి అరెస్ట్ చేసే ఉంటారు. కమ్ ఆన్ విజయ్. డాడీ, ఇతని ఇక్కడ తీసుకొచ్చాడి. నీకు పరిచయం చేద్దామని. నాకు పరిచయం చేయడవా? ఐ నో హిమ్ ప్రెటీ వెల్. He's a kidnapper, murderer, hijacker, smuggler. Oh, daddy! చిన్నప్పుడు నేను అంతేనమ్మా. ఏ విజయ్, పోలీస్ వాళ్ళని చూస్తే దొంగ ఆ వేషంలో తిరుగుతున్నాడని రాళ్ళు తీసుకొట్టేవాడిని. మీ పోలికే మీ అమ్మాయికి వచ్చింటుంది. నా అదృష్టం ఆవిడ చేతికి రాళ్ళు రప్పలు దొరకలేదు. వాటిని శ్రద్ధ ఏమిటి వేళకోడం? అతను చెబుతానమ్మా, కానీ నువ్వెవరికి చెప్పకూడదు. అతను సీక్రెట్ ఏజెంట్ నెంబర్ వన్, మిస్టర్ విజయ్. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, ఈ లోపు మీరు మాట్లాడుతూ ఉండండి. ఐమ్ సారీ, మీరెవరో తెలియకుండా పొరపాటు పడి. కమ్ టు ద స్ట్రైట్ పాయింట్. ఎయిర్పోర్ట్ లో నా మాటలకు మీకు వచ్చిన కోపం వెనుక, ఫ్లైట్ లో నేను మిమ్మల్ని పెట్టిన భయం వెనుక, అడుగడుగున నేను హంతకుండానే వెంటపడిన మీ కసి వెనుక నేను చూసిన అర్థం వేరు. వాట్? నా మీద మీకున్న ప్రేమ. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సరే, నా నమ్మకం నాది. ఇది గ్రేప్, దీన్ని విస్తృతాను. ఇది మీ నోటితో క్యాచ్ చేశారా, నా మాట ఒప్పుకున్నట్లు. జారి కింద పడిందా, ఇక ఈ జన్మలో మనం కలుసుకో. ద గ్రేప్ జడ్జిమెంట్. 1, 2, 3. థ్యాంక్ యూ. అమ్మా రాధా. అరే గెస్ట్ నిలబెట్టి మాట్లాడుతున్నావు ఏంటమ్మా? కూల్ డ్రింక్స్ ఇవ్వు. ఆనందమూర్తి హియర్. హలో అంకుల్, నేను సుధన్ మాట్లాడుతున్నాను. ఆయన దగ్గర నుంచి ఇంకా ఏ కబురు లేదు అంకుల్. ఎంత డ్యూటీ అయితే మాత్రం పెళ్ళానికి ఫోన్ కాల్ అయినా చేయొచ్చుగా అంకుల్. నిజమేనమ్మా, చెయ్యాలనుకో, కానీ అతనికి పనిలో తీరిక లేక. ఏమిటి అంకుల్, మీరు కూడా అలాగే మాట్లాడతారు? ఎన్ని రోజులైంది ఆయన వెళ్ళి? ఏ పూట కాపూట వస్తారని ఆయనకి ఇష్టమైన కూరలన్నీ చేసి ఉంచుతున్నాను. మీరైనా ఫోన్ చేసి చెప్తారా లేదా ఆయన వెంటనే రమ్మనమని? చెప్తానమ్మా, వెంటనే ఫోన్ చేసి ఇంటికి వచ్చేట్టు నే చేస్తాగా. అలాగే, తప్పకుండా చెప్తానమ్మా. వచ్చేస్తాడు, వచ్చేస్తాడు. చెబుతానమ్మా, చెబుతాను. అలాగే. సార్, ఎవరితో మీరు మాట్లాడేది? పైకి నవ్వుతూ మాట్లాడుతూనే లోలాపుడు బాధపడుతున్నారు. విజయ్, కొన్ని సమయాల్లో బాధపడటం తప్ప బాధను పోగొట్టుకునే అవకాశం మనకు ఉండదు. నేను మాట్లాడింది కుమార్ భార్య శుభతో. మరి అతను వస్తాడని మీరు కబురు చేస్తారని? అలానే ఆమెతో చాలా రోజులుగా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? అతని హత్య చూసి ఆమె మెంటల్గా షాక్ తింది. భర్త చనిపోయాడన్న విషయం పూర్తిగా మర్చిపోయింది. సార్? అవును, అతను క్యాంపుకు వెళ్ళాడని ఏదో రోజున తిరిగి వస్తాడని ఆశతో ఎదురు చూస్తుంది. నిజాన్ని ఆమెకు తెలియజేస్తే మెంటల్గా మరింత ప్రమాదం కలుగుతుందని డాక్టర్ చెప్పాడు. అందుకే నిజాన్ని చెప్పలేక దాచలేక బాధపడుతున్నాను. ఏమవుతుందో ఏమో. మన కొత్తగా పెళ్ళైంది ఊరంతా బస్సులు వేస్తారా? మేడం, బస్సు వచ్చే వరకు నిలబడే ఉండ. హాయ్ కుమార్. హాయ్ 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 హాయ్. ఫైన్, థ్యాంక్ యూ. ఎవరు ఆవిడ? నా మిస్సెస్ రా. ఓ, ఐఎమ్ సారీ. నమస్తే అండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పడం కాదురా. నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి. మేం చేసే గౌరవ మర్యాదలకు ఉక్కిరి బిక్కిరైపోవాలి. ఓకే బాగుందండి. మీరెంత ఫ్రెండ్స్ అయితే మాత్రం నన్ను పరాయిదాన్ని చేసి మీలో మీరే మాట్లాడుకుంటే సరిపోతుందా? అన్నయ్య గారు, నా పేరు సుధా. మీ పేరేంటి? ఐఎమ్ విజయ్. భలేవాడి అన్నయ్య, నిన్ను మర్చిపోయాను అనుకున్నావా? రండి. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. చూసారా, రాకరాక మీరొస్తే ఆయన ఊర్లో లేకుండా పోయారు. క్యాంపుకని వెళ్లారు, కబుర్ లేదు కదా, ఉత్తరం కూడా రాయలేదు. అసలు నేను బాధపడతాననే ఆలోచన కూడా లేదా మనిషికి? మా వృత్తే అంతమ్మా. ఒక్కోసారి ఎవరికి చెప్పకుండా, అయిన వారికి కూడా తెలియకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎవరమ్మా సుధా? ఆయన స్నేహితుడు బాబాయ్, మా బాబాయ్. నాకు తోడుగా ఉండడానికి వచ్చారు. అయ్యో, నుంచోబెట్టి మాటలతోనే సరిపెట్టేస్తున్నాను. కూర్చోండి, కాఫీ తెస్తాను. బాబాయ్, నువ్వు మాట్లాడుతూ ఉండు. అలాగేనమ్మా. బాబాయ్ గారు. ఏం బాబు? మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? దాని జీవితం నాశనం అయ్యి దాని పరిస్థితి తెలిసి కనిపెట్టుకుండాలని ఇక్కడికి వచ్చుంటున్నాను బాబు. ఎవరుండి మాత్రం ఏమి లాభం? అంటే ఆయన ఇంకా క్యాంప్కి వెళ్ళట్టే అనుకుంటుందా? అవునమ్మా, ఎప్పటికప్పుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూనే గడుపుతుంది. కుసిన ప్రశ్న తర్వాత ముందు కాఫీ తీసుకోండి. హడావిడిగా చేశాను, ఎలా ఉందో ఏమిటో. ఆయన మీద బెంగతో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. పంచదార సరిపోయిందా? సరిపోయిందమ్మా. నిజంగా? నిజంగా. మీకు సరిపోయిందండి. కూర్చోండి, పర్వాలేదు. చూడండి, ఆయనకి ఇన్ని రోజులు క్యాంప్ ఉన్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్తే ఏం పోయింది? నేనేమైనా ఆయన కొడుకు తింటానా? వాడు ఎప్పుడు అంతేనమ్మా, ఏ విషయం ఎవరికి చెప్పడు. నీకు దూరంగా ఉండటం వాడికి మాత్రం ఇష్టం అంటావా? అందరూ అలాగే చెప్తారు. నువ్వేం చేస్తావు చూస్తాను. చూడు, పెళ్ళయ్యాక నా కష్టం ఈ అమ్మాయికి రాకుండా చేస్తే చాలు. ఇప్పటికండి నాకంతా అర్థమైంది. మీ పేరేంటి? రాధ. చాలా బాగుంది. చూడండి, మీ పెళ్లికి నెల రోజుల ముందుగానే మాకు చెప్పాలి. అప్పుడు ఆయన గారిని క్యాంపులకి గింపులకి వెళ్లకుండా కట్టి లాక్కొస్తాను. కుమారింటికి వెళ్లి ఆ మతి లేని దాన్ని ఈ నంబర్ వన్ గాడు పరామర్శ చేశాడన్నమాట. వీడు ఈ రూట్ లో వస్తున్నాడు అంటే మెల్లిమెల్లిగా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ముందుకొస్తున్నాడన్నమాట. మొక్కను మానవకండానే తుంచెయ్యాలి, అది తెలివైన వాళ్ళ స్పెషాలిటీ. డేవిడ్, ఇప్పుడు వాడే చూడు. తోట కాడ గిట్టుబాటు కాదు, చెరుకు తోట కాడ చెల్లుబాటు కాదు, బంగ తోట కాడ గిట్టుబాటు కాదు, చెరుకు తోట కాడ చెల్లుబాటు కాదు. వేరాలు ఆడ మాకు సందేళ్లలో, వారాలు కూడా మాకు సరదాలలో. బంగ తోట కాడ గిట్టుబాటు కాదు, చెరుకు తోట కాడ చెల్లుబాటు కాదు. మన్న మల్లె పూలు అప్పు పెట్టవా, గుట్టుగున్న నిప్పు కాస్త రెచ్చగొట్టవా, చీకటింటి పెట్టుబళ్ళు నాకు పెట్టవా, చందమామ మొక్కబళ్ళు నాకు తెచ్చవా. మాఘ మాస వేళల్లో మంచు ఆన జల్లల్లో, మాసిపోయే పొద్దుల్లో తోట కాడ గిట్టుబాటు కాదు, చెరుకు తోట కాడ చెల్లుబాటు కాదు. బెరాలు ఆడ మాకు సందేళ్లలో, వారాలు చూడ మాకు సరదాలలో. బంగ తోట కాడ గిట్టుబాటు కాదు, చెరుకు తోట కాడ చెల్లుబాటు కాదు. Thank you.
తిరగబడ్డ కంటి పాపలు జారనిచ్చి సర్దుకున్న కన్నె పైటలు దోచుకున్న వేటల్లు పడుచు పిట్ట పాటల్లు తీరాలు దగ్గరైన సరసాలలు వంగతోట కాడ గిట్టుబాటు కాదు చెరుకు తోట కాడ చెల్లుబాటు కాదు బెరాలు ఆడమాకు సందేళ్ళలు వంగతోట కాడ గిట్టుబాటు కాదు చెరుకు తోట కాడ చెల్లుబాటు కాదు ఏమిటి ప్రసాదం తీసుకురాకుండానే వచ్చారు పూజారి గారు? మన దొంగ భక్తికి తోడు ప్రసాదం ఒకటి తక్కువైందా? కష్టాలన్నీ నావి, సుఖాలన్నీ నీవి అయిపోయాయి. వెయ్యో పెగ్, ఈ మాస్క్ తగిలించుకుని ఆ పూజారిలాగా నటించడం ఎంత నరకంగా ఉందో నీకు తెలుసా? అసలు పూజారిని చంపకుండా మాటలతోనే లొంగ తీసుకుని ఉంటే వాడిప్పుడు మనకి పనికి వచ్చేవాడు, నీకు కష్టం తప్పేది? నేనేం వాడిని సరదాగా చంపానా? మనం పెట్టిన షరతులకు వాడు లొంగలేదు, అందుకే వాడిని సఫా చేశాను. ఎప్పటికైనా సరే నా దేశానికి పోయినప్పుడే శాంతి సుఖం. పక్షుల ద్వారా వచ్చిన మెసేజ్ ఇదిగో. బ్రహ్మ కూడా తెలియని గొప్ప పద్ధతిని కనిపెట్టినందుకు ఆ సుప్రీంని మెచ్చుకోవాలి. చాలా పెద్ద ప్లానే వేశాడు సుప్రీం. ఆల్ రైట్. నిన్ను చంపడానికి వచ్చిన మనుషుల్ని ఎవరు పంపారో ఏమన్నా ఆచూకీ తెలిసిందా? లేదు, ఒక్కడు దొరకలేదు, అందరూ పారిపోయారు. ఆ వ్యాన్ ఎవరిది? రత్నం పికిల్స్ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గోవిందరావు గారిది. ఇవాళ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు, పళ్ళు పూలు కొనడానికి బహుశా బజార్కు వచ్చి ఉంటుంది. ఐ సీ. నన్ను చంపడానికి వచ్చే మనుషులు ఆ వ్యాన్లోనే వచ్చారు. హాట్ వ్యాన్ అతనైనంత మాత్రాన మనుషులు అతని వాళ్ళకి అనక్కర్లేదుగా. ఆఫ్టర్ ఆల్ హీ ఇస్ ఎ జెంటిల్మన్. అవునో కాదో ఈవేళ పార్టీలో తేల్చుకుందాం. నమస్కారం గోవిందరావు గారు. నమస్కారం. నమస్కారం. మీ ఇల్లి వాడు విరగబూసిన మామిడి తోటలా కళకళ అడిపోతుందండి గెస్టులతోటి. మీరు కూడా నిండుగా గుమ్మడికాయలా ఉన్నారు. వెజిటబుల్ వేరా స్వామిని పేరెట్టుకున్నందుకు నీ కంటికి మనుషులందరూ కాయగూరలాగా అనిపిస్తారేమిటయ్యారు? ఇతను వరుసకి మా బావమరిది. కాకినాడలో పుట్టిన కాకరకాయ కాశ్మీర్ వెళ్ళినట్టుగా దొండపాడులో పుట్టిన మావాడు దుబాయ్లో సెటిల్ అయి బిజినెస్ చేస్తున్నాడు. అసలు పేరు హనుమంతు. అక్కడ మహమ్మదీలంతా వీడిని ఏ మంతు అని పిలుస్తారు. ఒరే మంతు, గోవిందరావు గారా? ఓ మంతు గారు, సరిగ్గా మా అబ్బాయి పుట్టినరోజు మంతులోనే మీరు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషం. వీరు మా హితులు, స్నేహితులు, పురోహితులు. ఇసీతరా పురోహిత హమర దుబాయ్ మే నహీ దేఖా. బహుత్ ఖుషికి బాత్ హై. మీది చెయ్యి చాలా గట్టిగా ఉంది. కొబ్బరికాయలు కొట్టి కొట్టి గట్టిపడింది. పట్టుకుంటేనే తెలుస్తుంది మీరు గట్టివారు అని. ఓం నమః శివాయ. రేయ్ బుజ్జుబాబు, నువ్వెలా అల్లరి చేస్తూ ఉంటే ఆ సింగుగాడు వచ్చి నిన్ను పట్టుకుపోతాడరా. నా మాట విని కేక్ కొయ్యి. కొయ్యను. నువ్వు నా నవల్ సచ్చు వేయడానికి ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చెయ్యాలి, అప్పుడు కొయ్యాలి. ఇది ఎక్కడి గొడవరా? నీ కోసమని నేను బ్రహ్మాండమైన బర్త్డే పార్టీ.
ఈ బర్త్డే పార్టీ నా కోసం అరేంజ్ చేయలేదు. మరి నీ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపించడానికి అరేంజ్ చేసుకున్నావు. కేక్ పోయినాయన కొయ్యను. మరి పేలుస్తా. ఏమిటి ఏదో దీర్ఘంగా పరిశీలిస్తున్నారు. అబ్బే ఏమీ లేదు సార్, మీది పచ్చడి జాడి చూస్తున్నా. చాలా కారం అయింది మీది ఆంధ్రకారం రుచి చూసి. అలవాటు లేని వాళ్ళు రుచి చూస్తే నష్టాలానికి అంటిపోతుంది. నాకు కొంతవరకు అలవాటు ఉంది, మిగతాది మీది సహాయం ఉంటే తెలుసుకోవచ్చు. తప్పకుండా మీకు పూర్తిగా తెలియజెప్పాలనే నా ఆశయం. కృషికి ఏమిటయా, మీరిద్దరు పప్పు ఒకేలా కలిసిపోయారు. ఒక వర్గం వాళ్ళం కదా, ఎక్కడో అక్కడ కలుసుకోవాలి, కలుసుకుని మాట్లాడుకోవాలి, మాట్లాడుకుని ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. మీరు కలుసుకోవడాలు తెలుసుకోవడాలు చేసే లోపల అక్కడ దెబ్బకాయలారి ఎగుమతి అయిపోతుంది, నిమ్మకాయలారి దిగుమతి అయిపోతుంది, ఆ పక్కన పొట్టకాయలారి ప్రాబ్లం పక్కన ఉండనే ఉంది. శుక్రియా. వాడు నిజంగానే దుబాయ్ బాబా అనుకుంటున్నావా? నేను యదవన్ అనుకున్నావా? మరి వాడు నంబర్ వన్ అని ఎప్పుడో పసిగట్టాను. రాస్కెల్స్, దండకాయలో పురుగులున్నా పర్వాలేదు కానీ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటే సమాజానికి ప్రమాదం. వీ మస్ట్ అరెస్ట్ దెం ఇమ్మీడియట్లీ. నో, వాడిని అరెస్ట్ చేయడం వల్ల వాడితోనే సరిపోతుంది, కానీ వాడి వెనకాల ఏదో ఇంటర్నేషనల్ ప్లాన్ ఉందన్న అనుమానం. ఒక ఐడియా, ఆ ఫ్యాక్టరీని సోదా చేస్తే వాళ్ళ రహస్యాలు బయటపడవచ్చు. ఏమంటారు? అమ్మో, అదంత సులువైన పని కాదు. నో, చాలా సులువైన పని. ఎలా? మన పిచ్చి బుజ్జి ఉన్నాడుగా, వాడిని రెచ్చగొడితే వాడే చూపిస్తాడు దారి. వాచ్మ్యాన్ కమ్ హియర్. మగవారు మీరా? అవును, ఇవాళ ఫ్యాక్టరీ సెలవండి, అందుకే వచ్చాం. ఓ ఫ్యాన్, కానీ పెద్దయ్య గారు పర్మిషన్ లేకుండా. ఎవరా పెద్దయ్య? ప్రస్తుతం మేమే పెద్దయ్య. నువ్వు గానీ తీయకపోయావో నిన్ను మీ పెద్దయ్యని మధ్యయ్యని అందరయ్యని స్మగ్లింగ్ కేసు ఎదిరికించి జైల్లో తోంచేస్తాను. చూసావరాధా మరి ప్రతిభ. యు ఆర్ గ్రేట్ బుజ్జి, గ్రేట్. రాధా, ఇదే మా ఫ్యాక్టరీ, చూపిస్తాను రా, కమ్ ఆన్. ఇదే మా పచ్చళ్ళ ఫ్యాక్టరీ, సుందర స్వరూపం. ఓ మ్యాంగో రాధా, దీన్నే మామిడికాయ అంటారు. కోసి కారం పెడితే ఆవకాయ పచ్చడవుతుంది, ముగ్గేస్తే మామిడి పండు అవుతుంది. ఓకే, కమ్ ఆన్.
ఏజెంట్ నంబర్ వన్ అనేవాడు మన ప్రయత్నాలకి అడ్డుపడుతూ ఉంటే ఇంతవరకు చంపలేకపోయారు. వై? వాడు మన రహస్యాలు తెలుసుకుని మీ ఫ్యాక్టరీలో వచ్చి పోయిన వాడిని మీరు ఏమి చేయలేకపోయారు. వై? మన లేటెస్ట్ ఆపరేషన్ న్యూస్ తెలుసుకొని పోయిన వాడిని మీరు అంతం చేయలేకపోయారు. వై? బికాస్ ఆఫ్ దిస్ ఇన్ఎఫిషియంట్ ఫెలోస్. వీళ్ళ అసమర్థతే అందుకు కారణం. కనుక ఒకరి డెత్, మిగిలిన వాళ్ళకి లెసన్ కావాలి. దిస్ ఈజ్ ఎ లెసన్ టు ఎవరిబడి మిస్టర్ రావ్. ఆ నంబర్ వన్ సంగతి ఏమిటో నేను తెలుస్తాను. మన మెసేజ్ చదివిన వాడు మన అనుకున్నది పాడు చేయడానికి తప్పకుండా వస్తాడు. ఆ మిషన్తో పాటు వాడు కూడా డిస్ట్రాయ్ అయిపోవాలి. నిక్షేపంగా నీ దేశస్థుడు చేతిలో చావడం ఇష్టం లేక పట్టుబట్టి పరాయవాడి చేతులు నడి రోడ్డులో దారుణంగా బలైపోయావు. దేశభక్తితో చచ్చిన నీకు ఈ దేశస్థునిగా నీకేమివ్వగలను? పిడికెడు మట్టి తప్ప. మిస్టర్ రావ్, ఏజెంట్ నంబర్ వన్ సావుతో మనకి ఇక ఏ అడ్డు ఏ అవంతరం లేదు. కనుక మేము అనుకున్నట్టు ఆగస్ట్ 15కి ఆపరేషన్ జరిగిపోవాలి. అందుకు ముందుగానే నీకు అందవలసిన కోట్ల డబ్బు డైమండ్స్ గా పెట్టిలో పెట్టి నా అసిస్టెంట్ బర్క్లీ ద్వారా పంపుతాను. ఓకే? చాలు, మీ మాట మీరు నిలబెట్టుకుంటే నా మాట నేను నిలబెట్టుకోవడం నా స్పెషాలిటీ. వెరీ గుడ్. దీనికోసం నేను ఎదురు చూస్తున్నాను. ఏమిటది? మన విజయ్ ఎక్కడున్నాడో ఇది చెప్తుంది. ఎలా? జస్ట్ వెయిట్. నార్త్. సో అవర్ విజయ్ ఇస్ ఎట్ నార్త్. Thank you.
ఏంటి ఇక్కడికి తీసుకొచ్చాయి పేరు ఏంటి కీప్ దిస్ వాట్ హ్యాపెన్ జస్ట్ వెయిట్ చూడమ్మా నేనిచ్చిన మాత్ర వల్ల ఈ 12 గంటలు ఊపిరి పీల్చకుండా ఉండగలుగుతున్నాడు పైగా యోగాభ్యాసం తెలిసిన మనిషి అతనికి ఏం భయం లేదు ఈ కంప్యూటర్ నడుస్తున్నంత కాలం అతని ప్రాణానికి ఏం ప్రమాదం లేదు నా లెక్క ప్రకారం మరో 2 నిమిషాల్లో పైకి లేస్తాడు షూర్ మై గాడ్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఇంతసేపు కళ్ళు తెరవలేదంటే బుల్లెట్ ప్రూఫ్ చేస్తున్నారు నథింగ్ హ్యాపెన్డ్ చీరల్లే చుట్టుకుంటే సిగ్గంతా ముట్టుకుంటా ఆపకమ్మ పొంగుతున్న పాల బుగ్గలు దాసకమ్మ మేగడంటి లేత సిగ్గులు తగ్గొప్పయబ్బలాల తగ్గొప్పయారి భామ సిగ్గొచ్చి బుగ్గలిచ్చనమ్ము తళుకులన్నీ నాకు తలకు పోసిందమ్ము హత్తుకుంటూ హాయి నలుగు పెట్టిందమ్ము ఈ పట్టే బొడ్డాణము ఓ యమ్మలాలో ఓ గుమ్మలాలో సొమ్మసిల్లి పోకమ్మ సూపులప్పుడే తగ్గొప్పయబ్బలాల తగ్గొప్పయారి భామ సిగ్గొచ్చి బుగ్గలిచ్చనమ్ము ఎదిగే అందమంతా ఎదరేనమ్ము ఒత్తుకుంటే ఒంటి నిండా ఎదలేనమ్ము
ఎత్తులు దిగే అందమంతా ఎదరే నమ్మ, ఒత్తుకుంటే ఒంటి నిండా ఎదలే నమ్మ. సందల్లో సవాసము కావాలి సంసారము, అరవో ఎవ్వలాలో ఓయమ్మలాలో ఓ ఎవ్వలాలో ఓ ఎమ్మలాలో, సంగమమలాడేను ఎండలప్పుడే, చీకటమ్మ నవ్వేను సిగ్గులప్పుడే. అర తగ్గు ఓ ఎవ్వలాల తగ్గు, ఓ యారి భామ సిగ్గొచ్చి బుగ్గలిచ్చనమ్మ. సిగ్గు ఓ ఎమ్మలాల సిగ్గు, నా గుమ్మగూల సిగ్గొచ్చి కీరలిచ్చనమ్మ. చీరల్లే చుట్టుకుంటే సిగ్గంతా ముట్టుకుంటా ఆపకమ్మ పొంగుతున్న పాల బుగ్గలు, ఎవరి చేతికిచ్చుకోన లేట బుగ్గలు. అర తగ్గు ఓ ఎవ్వలాల తగ్గు, ఓ యారి భామ సిగ్గొచ్చి బుగ్గలిచ్చనమ్మ. సిగ్గు ఓ ఎమ్మలాల సిగ్గు, నా గుమ్మగూల సిగ్గొచ్చి కీరలిచ్చనమ్మ. ఆహా ఆహా, డ్యూయెట్ బాగుందయ్యా. కాకపోతే ఆనప్పాలు వేస్తే పొట్టగాలి కాసినట్టుగా నువ్వు చెయ్యాల్సిన పని ఏమిటి, చేస్తున్న పని ఏమిటి? ఏమిటి ఆటపాట మొదలెట్టు అనుకున్న పని పక్కన పెట్టేసావా? పక్కన పెట్టడం కాదు మిస్టర్ వీరస్వామి, పాటలు పాడుతూనే చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం మాకున్న టాలెంట్. నా ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకుంది. రాధా, నువ్వు పని చేయాలి. ఎప్పుడు నాలుగు గోళ్ల మధ్య కూర్చుంటే ఏం బాగుంటుంది, ఇలా బయటకు వస్తే ప్లెజెంట్ గా ఉంటుంది. ఏమో రాధ, ఆయన లేకుండా నేను ఎప్పుడు ఇలా బయటికి రాలేదు. నువ్వు బలవంతం చేసావు కనుకే వచ్చాను. సర్లే, వాళ్ళతో పాటు కూర్చుంటే మన వంటగది తప్ప ఏం చూడలేం. ఆ ప్లేస్ ఎంత బాగుంది, ఆయనలా ఉన్నారేంటి? ఎవరు? అవును ఆయనే. ఏమండి కోసం కంట తటి పెట్టకూడదమ్మా. అంతటి మనిషిని తలుచుకుని గర్వపడాలే తప్ప బాధపడకూడదమ్మా. కుమారు ప్రాణం తీసింది దేశద్రోహులు, అందుకు కారణం వాళ్లకు ప్రమాదం అయింది. ఏదో ముఖ్యమైన విషయం తెలుసుకుని ఉంటాడు కుమార్. చూడమ్మా, కుమార్ ఆఖరి నిమిషంలో నీతో ఏమైనా చెప్పాడా? గుర్తు చేసుకో, చెప్పమ్మా. ఆ రాత్రి ఆయన ఇంటికి వచ్చి ఇది నా చేతికిచ్చి రహస్యంగా దాచమన్నారు. కుమార్ చనిపోలేదమ్మా, తాను అనుకున్నది సాధించడానికి ఈ సాక్ష్యం రూపంలో బతికున్నాడు. ఈ ఆధారం ఒక్కటి చాలు వాళ్ళ ఆటలు కట్టించి ఈ దేశాన్ని కాపాడడానికి. రాధ, నువ్వు సుద్దగ్గరే ఉండు.
మిస్టర్ విజయ్, మర్యాదగా కారాపు. బాబాయ్ గారా, ఏమిటలా వచ్చారు? పరామర్శించి పోదామని. థ్యాంక్ యూ. వాతావరణం చాలా బాగుంది కదా? చాలా బాగుంది. దిగుదామా? కారాపు. షూర్ బాబాయ్. గెట్ డౌన్. బాబాయ్ గారి విశ్వరూపం ముందే ఊహించాను. దశావతారం తర్వాత ఇది 11వ అవతారం. ఈ అవతారం సుధ దగ్గర తీసుకున్న కెమెరా గురించి. ఆ కెమెరా నాకు తక్షణం హ్యాండ్ ఓవర్ చెయ్యి. దెన్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, వాట్ కెన్ ఐ రిలాక్స్? టర్న్ దట్ సైడ్. థ్యాంక్ యూ. ఉత్త కెమెరా ఏం చేసుకుంటావురా బాబాయ్, ఫిల్మ్ లేకుండా. సార్ సార్ సార్, ఇదిగో సార్, మన రహస్యాల ఫోటోలు తీసిన కుమార్ కెమెరా. నిన్ను సుధ దగ్గర వదిలిపెట్టినప్పుడే తెలుసు ఈ బాబాయ్ పాత్ర ఏదో ఒకటి సాధిస్తుందని. దీనిలో ఉన్న ఫిల్మ్ డెవలప్ చేసి తీసుకురండిరా. సార్ సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు తెలుసు పని అయిన తర్వాత మాట్లాడే ముఖ్యమైన విషయం. అదిగా సార్, నేను చెప్పేది ఒక్కసారి వినండి. పని అవ్వగానే అకౌంట్ సెటిల్ చేయడం మా బాధ్యత కాదు, ఆచారం. అదిగా సార్, నేను చెప్పేది ఏంటంటే, నీకు ఎంత కావాలో అడగవయ్యా, అదేమీ నా ఊహను మించిపోదులే. సార్ సార్, నెంబర్ వన్, పేమెంట్ ఇవ్వడంలో నేను ఎప్పుడూ. ఇది నువ్వు ఊహించుండవు బాబాయ్. సార్, ఇందులో ఫిల్ లేదు సార్. ఇజ్ ఇట్ ఇదేమిటయ్యా? కుమార్ కెమెరాలో పక్షి తీర్థం ఫోటోలా? పక్షి తీర్థమా? ఈ పక్షి తీర్థం ఫోటోలయ్యా. ఓహో, ఇతనెవరు? పూజారి అంటావా? ఈ పూజారి ఫోటో. ఐ సే, ఈ పూజారి కుటీరం. ఓహో, ఐ గాడ్, దేవుని గుళ్ళో పూజలు చేసే పూజారి చేతుల్లో వైర్లెస్ సెట్. మిస్టర్ వీరస్వామి, ఆ విద్రోహుల చర్యలకు చేష్టలకు శ్రీపక్ష తీర్థానికి ఏదో ముఖ్యమైన సంబంధం ఉండి తీరాలి. యు ఆర్ రైట్, ఆ పక్షులు సామాన్యమైనవి కావన్న నమ్మకం. ఎస్, ఆ పక్ష గురించిన వివరాలు తెలుసుకుని వాటిని మనం పట్టుకోగలిగితే తప్పకుండా మనకి రహస్యం దొరుకుతుంది. ఈ విషయంలో మనకు సహాయపడగలిగేది ఆ పక్షుల పాపన్న. నా పక్షులతోటి అత్యవసర సమావేశం చేస్తానా? నాలి పిట్ట, ముద్దుల తట్ట, సోకుల గొట్ట, ఇటు తాగటాను మనుషులు పట్టాయే. సరేలే, నా జీవితం నీ గోల్తోనూ నీ పిట్టల గోల్తోనూ తెల్లారిలా ఉంది. ఈ పిట్టలతో స్నేహం చేసి నువ్వు లొట్టు పెట్టలా తయారయ్యావు. వస్తా పెట్ట గుడ్డట్ట. నువ్వు సిలక పచ్చివి, నేనేమో గోరింక పచ్చివి. నువ్వు ఆడ్డాగవే, నేను మగడాగను. నువ్వు కౌజు పెట్టవే, నేను గౌజు పెట్టిన. ఇద్దరు కలిసి నీ పిచ్చికి సరసా నువ్వు. పెళ్ళై నాలుగేళ్లైనా పిల్ల పాప లేరు. ఈ పిట్లని మన పిల్లే కదా, ఆటకే పాలిచ్చుకో. నీళ్ళు ఇచ్చుకో, నీళ్ళు ఇచ్చుకో. ఊరున్నా పెట్ట గుడ్డట్ట. ఎవరో డబ్బుల బాబులో ఉన్నారు, మంచి బేరమే కొట్టచ్చు. పెట్ట దండాలండి బావుగారు. ఏమిటయ్యా కూటలు? ఓ, పక్షి భాషలో ఎలా ఉన్నావు అడుగుతున్నావా? అదేంటండి బాబు గారు? పక్షి భాషలో కులాసాగా ఉన్నావని చెప్తున్నావయ్యా. ఈ బాబు గారు ఎవరండి? నిప్పుకోడిలా ఉన్నారు. నిప్పుకోడి అంటావు, కాసేపు నీటి బాతు అంటావు. ఏటి బాబు ఆకులు అచ్చు చీరడి తెల్ల ఉంటాయి. బాబు, మీకు ఏటి కావాలి అడగండి, అన్ని చేస్తాను. ఏంటే నువ్వు ఇచ్చేది? లోపల పాలు పట్టి నీళ్ళు వస్తుంది, దాని ఇష్టం చూసుకో. నా పెట్ట గుడ్డెట్ట. నీ పెట్ట గుడ్డెట్టది ఆడవదు. తర్మిస్కా బాబు, పాలు పెట్లున్నాయి, గోరింకలున్నాయి, కౌజులున్నాయి, బాతులున్నాయి, బఠానీ పెట్లున్నాయా? అన్నీ ఉన్నాయి. నీకు ఏటి కావాలో అడగండి బాబు, అన్ని చూపించేస్తాను. చూపించాలి నేను ఉన్నాను కదా, ఏంటి నువ్వు చూపించేదే?
లోపలికి వెళ్ళి బాబు గారు తీసుకురా. ఏం కావాలి అడగండి బాబు. పావురాలు కావాలా, పరదలు కావాలా, చిలకలు కావాలా, కోడి పెట్టలు కావాలా? ఇవేమి కావు. శ్రీపక్ష తీర్థంలో వాళ్ళ పక్షుల గురించి నీకేమైనా తెలుసా? కళ్ళాకట్టలు తెల్లగద్దలు బాబు, సల్లగద్దలు. ఇదిగో ఆ జాతి చెందినవే, కాకపోతే మగపచ్చులు, ఈ ఆడపచ్చులు. వాటిని ఎలాగైనా ఆకాశం నుంచి కిందకి దింపాలయ్యా. అమ్మో అది జరిగే పని కాదండి. వలెత్తి కొరికెత్తాయి, ఉచ్చులెత్తే కరిచేత్తాయి. మంచి ఆలోచన అయ్యా. ఇంత పని మీద వచ్చిన మనల్నే ఒక ఆడది ఆకర్షించేసిందే. ఈ ఆడపక్షులను ఉపయోగించి ఆ మగపక్షుల్ని ఆకాశం నుంచి కిందకి దింపితే పంగలకాయ దెబ్బకు పడిపోయిన పనస పండులా ఉంటుందయ్యా. వెరీ గుడ్ ఐడియా మిస్టర్ పిటెల్. వన్ సెకండ్. ఏంటి బాబా? రేపు శుక్రవారం సరిగ్గా ఉదయం 7 గంటలకు నువ్వు ఈ ఆడపక్షులతో సహా మాతో వస్తే మన ముగ్గురు కాపు కాసి వాటిని పట్టుకో. కరెక్ట్. ఏమంటావు? థ్యాంక్ యూ. రానేలేదు. ఇంటి పక్షులకి తింటెట్టుకుని ఆలైపోనాదే. అవి ఇంకా రాలేదంటే నీ పక్షుల మీద నాకు అనుమానంగా ఉందయ్యా. ఇంతకీ ఆడపక్షులేనా? అన్న పక్షులు అయితే తప్పకుండా వస్తాయి. కొంతసేపు వెయిట్ చేయి. వీరస్వామి ఆడు చూడు. వెరీ గుడ్. ఎలాగైనా సరే మనం చేయదరిపోకూడదు. జాగ్రత్త. ఏమిటి వెతుకుతున్నావు? ఏమిటయ్యా ఇదంతా గందరగోళంగా ఉంది. దిస్ ఈస్ కోడ్ మెసేజ్. ఇలాంటి పేపర్స్ నేను ఒకసారి గోవిందరావు ఫ్యాక్టరీలో చూశాను. ఐ నో ఇట్. ఇందులో ఏం రాసిందంట? జస్ట్ ఎ మూమెంట్. ఈ కోడ్ మెసేజ్ ప్రకారం ఈ నెల 13వ తారీఖున బర్క్లీ దొరా అనే వాడిని సుప్రీం పంపిస్తానంట. గోవిందరావుకి ఇవ్వాల్సిన మొత్తం డబ్బు వాడి చేతే పంపిస్తారంట. ఐ సీ. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ బర్క్లీ దొర డేట్ ముందుకు మారుస్తున్నాం. త్వరగా మనమే అక్కడికి వెళుతున్నాం. వాళ్ళ రాతల్ని మార్చి వాళ్ళ పక్షులతో వాళ్ళకే పంపిస్తున్నాం. మిస్టర్ బర్క్లీ ద్వారా బెస్ట్ ఆఫ్ లక్. ఇక్కడికే వస్తా అన్నాడు. కనుచూపు మేరలో ఎక్కడ కనపడడం లేదు. వీడు పెట్టుబట్టుకు దిగుతున్నాడు అంటే అచ్చంగా వీడు బర్క్లీ దొరే. హాయ్ బాబోయ్, అచ్చంగా పొలంలో పెట్టి గడ్డి బొమ్మలాగా ఉన్నాడండి. ఏడుసేవులే, ఈ మాట వాడు విన్నాడంటే వాడు దిగడు, అటు నుంచి అట్టే పోతాడు. హాయ్. Thank you.
వెల్కమ్ వెల్కమ్ టు యువర్ కమ్ బర్క్లీ దొర మై గడ్డి గోవిందం వెల్కమ్ టు ది గ్రేట్ ఫారినర్ బై ది ఇండియన్ ఫ్రమ్ ది ఇండియన్ వెల్కమ్. ఓహో దరిద్రము దరిద్రము దరిద్రము, శుభ్రముగా తెలుగు భాషలో మాట్లాడవచ్చు కదా? అయ్యో అమ్మ బాబోయ్, మీకు తెలుగు భాష వచ్చా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్క తెలుగు భాష ఏమిటి, ప్రపంచంలో అన్ని భాషలు మాట్లాడగలము, కాకపోతే మూడుకొక భాష మాట్లాడుతూ ఉంటాం. మూడుకొక భాష? ఎస్, మేము ఆనందం వస్తే అరేబియా, చిరాకు వస్తే చైనా, కోపం వస్తే కొరియా, నవ్వు వస్తే నేపాలి, ఒళ్ళు మణితే ఓసీ బిసా, పిచ్చి కోపం వస్తే కసా బిసా. మామూలుగా ఉంటే మీ భాషలోనూ మాట్లాడుతూ ఉంటాం. చాలా సంతోషం బర్క్లీ దొర గారు, అసలు మీరు దిగ్గానే లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చి కింద మీద పడిపోవలసి ఉంటుంది అనుకున్నాను. వస్తాదు పెట్టేందుకోరా. ఆ పెట్టి లేవు. నో నో నో, మీకు ఇష్టమైనది మేము తెస్తామన్నది కోట్ల కొలది ఈ పెట్టెలో ఉన్నది. పని అయిన తర్వాత ఇది మీ చేతిలో, అంతవరకు ఇది మా చేతిలో. తొరస్తాడు తొరస్తాడు, ఇదే గదిలో దిగుతాడు అని నిన్న నుంచి డాన్స్ కట్టిస్తున్నాడు డాడీ. ఎవడా దొర? పచ్చళ్ళము కోసిన డాడీకి ఆ దొరతో సంబంధం ఏమిటి? ఇది నా ఇల్లు, మీ ఇల్లు కూడా అనుకోండి. తమరు హాయిగా ఆనందంగా ఈ పెట్టి ఇక్కడ ఎక్కడైనా పెట్టి ఈ ఇంట్లో దర్జాగా ఉండొచ్చు. నేను ఎప్పుడైనా ఎక్కడైనా దర్జాగానే ఉంటాను, నువ్వేమి చెప్పక్కర్లేదు గోవిందం. సీ మిస్టర్ గోవిందం, చెత్తం ఫాస్ట్. నేను వచ్చిన పని ఎంతవరకు వచ్చింది? అమ్మమ్మ దొరగారు అక్కడే తమరు కొంచెం నన్ను మన్నించాలి. మీరు రేపటికి వస్తారు కదా అని స్థావరంలో ఏర్పాట్లన్నీ రేపటికి చేయించారు. ఓ రోజు మీరు ముందొచ్చేశారు, అయినా పోయిందేమీ లేదులేండి. మీరు హాయిగా ఆనందంగా మందు విందు తీసుకుంది. మీరు అలా భాషలో కోపడిపోతే నేను బాధపడిపోతాను. ఐఎమ్ సారీ, మీకు బయట భాషలో తెలియదు. నేను అత్యవసరంగా ఫార్ములాని చూడాలి. ఐ వాంట్ టు సీ దట్ ఫార్ములా ఇమిడియట్. బాబు కోపడకండి, రేపు చూపిస్తాను అన్నాను కదా. ఈ ఒక్కరోజు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఓకే అమ్మయ్య, ఇదిగో దొర చిచ్చి, దొరగారికి గెస్ట్ రూమ్ చూపించు, దివ్యమైన భోజనం ఏర్పాటు చేయండి. పెట్టిన చేతికి ఇవ్వండి. కోపడద్దు కోపడద్దు, తీసుకెళ్ళండి. అమ్మ దొర నా కొడక, కర్ణుడికి కవచకుండలాగా ఆ పెట్టిన్ని ఒంటికి అంటించేసుకున్నావన్నమాట. నువ్వు సామాన్యుడు కాదు, అందుకే నిన్ను పంపారు నా మీదకి. నేను కూడా తక్కువ తినలేదులే. ఆ పెట్టేమిటో దాని వ్యవహారం ఏమిటో మొత్తం తెలుసుకున్నాకే నీ ఫార్ములా వ్యవహారం. ఫార్ములా వ్యవహారం. బాత్రూమ్ ఎక్కడ? గెట్ అవుట్. ఏమిటి డాడీ డాకు మకార్ సింగ్ లాగా వస్తున్నాడు? నా కన్ను గప్పడం నీ తరమా? నువ్వు కన్ను మూస్తే నే కన్ను తెరుస్తా. వీడొచ్చేలోగా ఈ పెట్టె వ్యవహారం ఏమిటో బాగా. నువ్వా? ఏమిట్రా ఇది, నీకేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చెక్కడం కాదు, అనుమానం వచ్చింది. దొరగారు పెట్టి నువ్వెందుకు తెరుస్తున్నావు? నేను పెట్టి తెరవడం ఏమిటి? లేనిపోను కూతలు, ఫారిన్ పెట్టి కదా బాగుందని చూస్తున్నా. అయితే నువ్వు ఈ పెట్టి తెరు, నేను ఆ పెట్టి తెరుస్తా. ఏమిట్రా ఈ దరిద్ర గుట్టలని? కుష్కుషీబా దుష్దుషీబా బుష్పుషీబా దుషీబా 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 గోవిందం, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏం లేదు దొరగారు, వీడు మా అబ్బాయి, తమకు పరిచయం చేద్దామని తీసుకొచ్చా. అబద్ధం, మేం పెట్టెలు కెలకటానికి వచ్చాం. కెలకడమా? హేయ్, వాట్ ఇస్ మీన్ బై దిస్ కెలకటం? కెలకడం అంటే దొరగారు, అదో రకమైన జబ్బండి. ఈ మధ్య మా వాడికి వచ్చింది, మందు ఇప్పిస్తున్నాను. డాడీ దొంగ, డాడీ దొర, దొంగ దొంగ డాడీ. రే సింగు, వీణ్ పట్టు పో. డాడీ బాబా రండి. పం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. మన పని మీద వచ్చిన బర్క్లీ దొరవారు పూజారి గారు. పూజారి గారు
త్వరగారిని మన స్థావరం దగ్గరికి తీసుకెళ్లి మరి ఆ ఫార్ములా వ్యవహారం అది మాట్లాడాలి కదా. మరి పెట్టే తొందర ఏమొచ్చింది? వారిని విశ్రాంతి తీసుకునివ్వండి. ఈలోగా మనం చేయవలసిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి. నా కన్ను నా చెయ్యి ఒకసారి ఎవరి మీదన్నా పడితే వాడు ఏ రూపంలో ఉన్నా గుర్తుపడతాయి. వాడు బర్క్లే దొరక్క నంబర్ వన్. నంబర్ వన్ కొంప ములిగిందిరా దేవుడా. అసలే ఆ పెట్టె సంగతి తేలక నేను చూస్తుంటే ఈ కొత్త అనుమానం ఒకటి పెట్టావా? ఈ నంబర్ వన్ మన సుప్రీం ఎప్పుడో చంపేశాడు, వాడి శవాన్ని నేను దగ్గరుండి పూడ్పించాను, వాడు బతికొచ్చాడంటావేమిటి? బతికున్న వాళ్ళని చంపడం మన అలవాటైతే సత్య బతకడం వాళ్ళకలవాడు. నా అనుమానం ఎప్పుడూ తప్పు కాదు. నేను శ్మశానానికి వెళ్లి నిజం నిరూపణ చేసుకొస్తాను. చూసురా ఈలోగా పెట్టి విషయం. తొందరపడ్డావు, కథ అడ్డం తిరుగుతుంది. నా నమ్మకం ఎప్పుడు తప్పు కాదు. కంగ్రాట్స్. నువ్వు తెలియగల వాడివని తెలుసు, ఇంతకు తెగిస్తావని కూడా తెలుసు. నువ్వు రోగు అయితే నేను నెంబర్ వన్. చచ్చి బతికిన నువ్వు నెంబర్ వన్. చచ్చినా బ్రతికినా నేను ఎప్పుడూ నెంబర్ వన్. Thank you.
ఏమిటయ్యా అర్జెంట్ గా రమ్మని మెసేజ్ పంపించావు, ఏమైంది? పూజారి గారు పాప హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు, పరామర్శిస్తామని పిలిచాను. వీడే పూజారి? ఎస్, వీడే పూజారి. బాగానే ఉందయ్యా, కానీ వీడు కనిపించకపోయేసరికి వాళ్ళకి మన మీద అనుమానం వస్తే? వాడు లేడని అనుమానం, నేను బెర్క్లీతో కాదని అనుమానం వాళ్ళకి కలగకుండా ఉండాలి అంటే నువ్వు ఈ మాస్క్ వేసుకోవాలి, ఇవాళ నుంచి పూజారివి కావాలి. ఎస్, నువ్వే. ఓకే, కమ్ ఆన్ గెట్ రెడీ. ఎలా ఉంది పూజారి గారు? నేను బెర్క్లీతో కాదని అనుమానం మీకు వచ్చింది కదా. అనుమానం తీరింది, నివృత్తి అయ్యింది. ఓ, నివృత్తి అయింది. నేనే పొరపాటు పడ్డాను, చనిపోయిన నంబర్ వన్ చవం అక్కడే ఉంది. ఎంత చల్లటి మాట చెప్పావయ్యా. ఇదిగో నీ మాట విని ఆ దొరం నేనేమైనా అనుంటే కొంపలు మునిగిపోయేవి. పెట్టి సంగతులు అంతే. అమ్మయ్యా, దేవుడి దయవల్ల ఆ దొరం నేనేమీ అనలేదు. అడగపోతానేమి, నన్ను అవమానించడం నాకు అర్థమైపోయింది. మన మాటలు వాడు విననూ విన్నాడు, వాడు అనవలసిన మాటలు అనేశాడు. ఆ దరిద్రగొట్టు భాషలో ఆ ముక్కలకు అర్థమేమిటో తెలిస్తావదు. ఓరి దౌర్భాగ్యుడా, నన్ను తిడతావేమిటి మధ్య? నేదెట్టడం కాదు, వాడు తిట్టిన తిట్టుకు అర్థం అది. ఓరి దౌర్భాగ్యుడా, నువ్వు అనవసరంగా నన్ను అనుమానించావు, ఒక క్షణం నీ ఇంట్లో ఉండనంటున్నాడు. అదేదో శుభవార్తలాగా చెబుతావేమిటి? నిన్ను తగలయ్యా, వాడు పోతే కూడా పెట్టి పోతుంది. ఇదిగో నువ్వు వెళ్ళి ఏదో చక్రం అడ్డేసి వాడిని ఆపుజేయబోయా? ఏదో ఆపుజేయి, అవి వెళ్ళు వెళ్ళు. వాళ్ళ కుట్టాయి, వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళ భాషరా? అసలు అది భాషేనా? వాడు దొరేనా? నువ్వు మా డాడీవేనా? నా కర్మకాలి కందరా మీ అమ్మ నిన్ను. నువ్వు ఇక్కడి నుంచి పోరావు, దండం పెడతాను. మిరపకాయ తిన్న కాకిలాగా అలారుస్తాడు, ఇంతకీ ఏమంటాడు దొర? తప్పు నాదని చెప్తే ఒప్పుకున్నాడు. ఎలాగైనా అతన్ని సరదా అయిన మూడ్ లో పెడితే కరేపాకు గంపలో కాకరకాయ వస్తా. ఎలాగా ఈ లంపటం నుంచి బయటపడడం? వీడి భాష ఏమిటో నాకు తెలియదు. భాషతో చంపేకి రాబావు, ఏం కావాలి తమకు? ఎలా రావడం నాకు తెలిసి. ఎవరంకుల్? మంగోల్ భాషలో మాట్లాడుతున్నారు. ఒంగోల్లో కాదమ్మా, ఆ గదిలోంచి మాట్లాడుతున్నాడు. ఒంగోల్ కాదంకుల్, మంగోల్. మంగోల్ భాషలో ఎవరు మాట్లాడుతున్నారు అంటున్నాను. ఓ దొరగారు నా గెస్ట్ గా దిగాడు, వాడు ఏదేదో అరుస్తాడు, మాది నాకు అర్థం కాదు. ఆడ అచ్చారు చచ్చిపోతాడేమో నాకు బెంగీ. అట్లాగే నువ్వు కూస్తున్నావు, నీకు ఆ భాష గాను వచ్చేమిటి? తెలుసు అంకుల్, నేను ఫారెన్ లో ఉన్నప్పుడు ఇంచుమించు అన్ని భాషలు నేర్చుకున్నానులే. ఎక్స్క్యూజ్ మీ, చూడమ్మ రాధ, ఆ దొర మనకు బాగా కావాల్సిన వాడు. అడ్డమైన భాషల్లోనూ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి నన్ను హడలు కొట్టేస్తున్నాడు. నువ్వు భాష తెలిసిందాను గనక నువ్వు అతని దగ్గరికి వెళ్ళి కాస్త ఊసు పలుకు ఆడి కొంచెం శాంతపరచు. అలిగే అతను వెళ్ళిపోయాడా నా కొంప గుణం అయిపోతుంది. అంత మాట అనకు, ఇది నా చావు బతుకుల సమస్య, నీ మేలు నా జన్మలో మర్చిపోలేను. నువ్వు వెళ్ళి వాడిని కొంచెం మూడ్ లో పెట్టమ్మా. అమ్మయ్యా వెళ్ళమ్మా వెళ్ళు. ఏమైందమ్మా? ఏవో అరుపులు వినిపించాయి తప్ప విషయం ఏమిటో నాకు బోధపడలేదు. అంతేగాని పాడమంటే పాడడానికి, ఆడమంటే ఆడడానికి. ఐ డోంట్ లైక్ దిస్ బ్లడీ థింగ్స్. అమ్మా అమ్మా, నేను ఈ దేశానికి నాలుగు కాలాల పాటు సేవ చేయాలంటే వాడి కోపం రాకూడదు. నువ్వు ఆడినా పాడినా నా కోసం కాదు, వాడి కోసం కాదు తల్లి. కాదనకు కాదనకు కాదనకు. సరే Thank you.
బాసు పోషకుయ్యా చిరుబుర్ర చిన్నవాడ తోషిబా వడసుయ్యా కసబేక మోస పాష బిష చిచ్చుబుడ్డి లాంటి దానా చిన్నబుర్ర చిన్నవాడ చిన్న లంచుకోవా చూసుకో బాసా తీసుకో బాసో పూసుకో అలా కాని నమస్తే చిచ్చుబుడ్డి లాంటి దానా చిన్నబుర్ర చిన్నవాడ చిన్న లంచ మెచ్చుకోవా నమస్తే చిచ్చుబుడ్డి లాంటి దానా చిన్నబుర్ర చిన్నవాడ చిన్న లంచ మెచ్చుకోనా మాట నిలబెట్టుకున్నాను. మనం తయారు చేసిన ఫార్ములా ఈ రోజే డెన్నకి తీసుకెళ్లి బర్క్లీ దొరికి ఇచ్చేస్తున్నాను. ఇదేమిటి? ఆ పూజారి గారు నంబర్ వన్ బ్రతికాడు అన్నాడు, తర్వాత చచ్చాడు అన్నాడు. ఇదేమిటో నాకు అంత అయోమయంగా ఉంది. Hi.
the real chase. Carl, where is Carl? వెల్కమ్ నంబర్ వన్, వెల్కమ్. నువ్వు చాలా తెలివైన వాడివని, అసాధ్యుడివని, ఏదో ఒక విధంగా ఇక్కడికి వస్తావని నేను ముందే ఊహించాను. అందుకోసమే నీకోసం ఎదురు చూస్తున్నాను. చరిత్రను మొదలు పెట్టడంలో నువ్వు నంబర్ వన్, దానికి ముగింపివ్వడంలో నేను నంబర్ వన్. దేశం కోసం ప్రాణాలు వదిలే మనిషిగా నిన్ను దేశం గుర్తించకపోయినా నేను గుర్తుంచుకుంటాను. సుప్రీం, తెలివైన శత్రువుని తక్షణమే చంపేయడం ఉత్తమం. చేతికి చిక్కిన శత్రువు గురించి భయపడ్డం పిరికితనం అనిపించుకుంటుంది. ఇక్కడికి వచ్చిన నంబర్ వన్ ప్రస్తుతం మన గెస్ట్. అతన్ని గౌరవించడం మన బాధ్యత. వెల్ సెడ్ మై డియర్ సుప్రీం. చూడు గోవిందరావు, ఒక విదేశీయుడికి తెలిసిన అతిథి మర్యాదలు నీకు తెలియకపోవటం చాలా సిగ్గుచేటుగా ఉంది. హలో, వెరీ నైస్ టు మీట్ యూ. మిస్టర్ గోవిందరావు, మరొక గంటలో మనం జరగబోయే ఒక గ్రేట్ ఈవెంట్ కు ఆడియన్స్, ఐ విట్నెస్, అతిథులు లేరని ఇప్పటి వరకు ఫీల్ అయ్యాను. కానీ నంబర్ వన్ రాకతో నా కోరిక తీరింది. అతనికి ఇన్నేళ్ల మన శ్రమ, కృషి ఏమిటో డీటెయిల్ గా తెలియజేయి. మన గొప్పతనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అతను. గో ఆన్ మిస్టర్ రావు. ఓకే, కమ్ ఆన్ నంబర్ వన్. విత్ ప్లెజర్, కమ్ ఆన్. జీవనదులని పేరు పొంది మన దేశానికి అన్నం పెట్టే, అన్నపూర్ణగా ప్రపంచం ముందు నిలబెట్టిన మహత్తర నదులవిగో అవి. వాటి వలన పంటలు పండుతున్నాయి, చెట్లు చేమలు పెరుగుతున్నాయి, మన దేశంలో మనుష్యులు బ్రతుకుతున్నారు. అలా సుభిక్షంగా మనం బ్రతకడం ఇష్టం లేని మా సుప్రీం దేశ ప్రభుత్వం ఆ నదీ జలాలను నిస్సారంగాను, వాటి కారణంగా ఏమీ పండని విధంగాను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ప్రొసీడ్ మిస్టర్ రావు, ప్రొసీడ్. రైట్స్ ఆన్. ఈ బాధ్యత నాకు అప్పగించారు. Yes, for a big payment. నా తరతరాలకి సరిపడ్డ కిరాయి పరాయి ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఈ దేశాన్నేమిటి, ప్రపంచాన్ని నాశనం చేసే బాధ్యతని తీసుకుంటాను. Yes, he's the man. మిస్టర్ గోవిందరావు, please show every part of this den to our beloved guest. Hey, welcome Mr. Number One. ఇక్కడ తయారయ్యే ఫార్ములా హెచ్ ద్రవం ఆ గొట్టాల ద్వారా బయట సిలిండర్స్ లోకి వెళుతుంది. అదిగో ఆ యంత్రాన్ని చూడండి. ఈ పరికరాలన్నింటినీ పని చేయించే కీలక యంత్రం. ఫార్ములా హెచ్ ద్రవంతో నిండిన సిలిండర్స్ ని నాలుగేసి తీసుకొచ్చి ఒక్కొక్క నది వైపు పెట్టి పేలిస్తే చాలు. రత్నగర్భ అన్నపూర్ణ ఆయన ఈ కంట్రీ అన్నమో రామచంద్ర అని చిప్ప చేత పుచ్చుకొని పరాయ దేశ వాళ్లమైన మమ్మల్ని అడుక్కోవాలి, మాకు లొంగిపోవాలి. ఇంత గొప్ప పదగా అమలు జరిపే మీకు నా హార్దిక కంగ్రాచులేషన్. మిస్టర్ విజయ్, ఇప్పుడు 11 గంటలు అయింది. 12 గంటలకి ఫార్ములా హెచ్ తో ఉన్న సిలిండర్స్ అన్ని బయటికి వెళ్లిపోతాయి. 12:30 గంటలకి అవి అన్ని నదిలో కలిసిపోతాయి. 1 గంటకి ఈ డెన్ను, ఈ దేశం, మీరు అన్ని నాశనం అవడం, మరో దేశంలో మా ఆపరేషన్ ప్రారంభం కావడం జరుగుతుంది. దట్స్ ది ప్రోగ్రామ్. యు కెన్ గో. గుడ్ బాయ్. Thank you.
హలో అరే నువ్వు ఇక్కడ రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నానయ్యా గోడల్లో కరెంట్ ఉంది ముట్టుకుంటే ప్రమాదం సుప్రీం నువ్వు చెప్పిన పథకానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను మరో 15 నిమిషాల్లో ఆపరేషన్ ప్రారంభం అవుతుంది కనుక మనం అనుకున్న మాట ప్రకారం నీకు ఇవ్వాల్సిన బహుమతి ఇవ్వాలంటావు అవును లేదంటే దేశద్రోహం చేయడం నాకు హాబీ ఏం కాదు కదా దిస్ ఈజ్ యువర్ సెటిల్మెంట్ టేక్ ఇట్ విత్ బెస్ట్ విషెస్ సుప్రీం ఏమిటిది నాకేం కనిపించడం లేదు నేను కదలలేకపోతున్నాను ఏమిటిది మ్యాగ్నెటిక్ వేవ్ బాక్స్ మీ భాషలో ముందర కాళ్లకు బంధం అంటారు అన్యాయం ద్రోహం పుట్టిన దేశానికి ద్రోహం చేయబోయే నువ్వు ద్రోహమని అరవడం హాస్యాస్పదం మిస్టర్ రావు అవసరం తీరిపోయాక నీలాంటి వాళ్ళని ప్రాణాలతో ఉంచడం మాకు ప్రమాదం 12 గంటల తర్వాత నువ్వు ఆ నంబర్ 1తో కలిసి పైలోకాలకి వెళ్ళిపోతావు సుప్రీం నేను శత్రువుతో చేతులు కలిపినప్పుడే నా తరతరాల చరిత్ర అనుభవం నాకు ముందు జాగ్రత్త హెచ్చరించింది అవసరం తీరాక నీది గొంతులు కోసే స్వభావం అని నేను ముందుగానే గ్రహించాను అందుకే నా సెటప్ నేను ఏర్పాటు చేసుకున్నాను ఈ భూగృహ అనుకున్న మొత్తం దారులన్నీ మూసేశాను నీకు తెలియంది నాకు మాత్రమే తెలిసింది ఒకే ఒక స్విచ్ ఉంది దాన్ని నొక్కితేనే ఇక్కడున్న వాళ్లకు విముక్తి లేదా నువ్వు నేను ఇక్కడున్న 50 మంది ఒకేసారి పరలోకానికి ప్రయాణం కడతాం ఎలా ఉంది నా సెటప్ తాలూకు స్పెషాలిటీ హ్యాట్స్ ఆఫ్ టు యు మిస్టర్ గోవిందరావు హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ మిస్టర్ రావు ప్రపంచ రాజకీయాల్లో ప్రతి క్షణం ఎత్తుకు పై ఎత్తు వేయడానికి సిద్ధంగా ఉండాలని మా హిస్టరీలోనూ రాసుంది నక్కలాంటి నువ్వు ఇలాంటి ఎత్తు వేయొచ్చని నాకు ముందే అనుమానం వచ్చింది దానికోసమే నేను చేయాల్సిన ఏర్పాట్లని రెడీ చేశాను బ్రింగ్ దెమ్ డాడీ హే బిజ్జి నువ్వా మిస్టర్ రావు మీ భారతీయులకు సెంటిమెంట్స్ ఎక్కువ అని నాకు తెలుసు కనుక కొడుకున్న సెంటిమెంట్ కి నువ్వు లుంగి తీరుతావని నేను ఊహించాను అర్థమైందా ఇప్పుడు నువ్వు సూచ్ నొక్కి ఈ డన్ భస్మం చేస్తే అందరితో పాటు నీ వంశోద్ధారకుడు అంతమవుతాడు ఏమంటావు నొక్కుతావా స్విచ్ సుప్రీం ఉన్న ఒక కొడుకును నేను చంపుకోలేను నువ్వు చెప్పినట్టే వింటాను నువ్వు చెప్పినట్టే వింటాను అన్ని పనులు సక్రమంగా జరిగితేనే ఎవరైనా బ్రతికేది దట్ ఈస్ సుప్రీం స్పెషాలిటీ అండర్స్టాండ్ హోల్డ్ ఇట్ ఏమిటయ్యా ఇది దీన్ని ఆ రెండు గోళ్ల మధ్య పెడితే ఫీజు తప్పనిసరిగా పోతుంది బ్రిలియంట్ ఐడియా కానీ ఓ డేంజర్ ఉందయ్యా ఆ గోడల వెనకాల గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి అవి పగిలితే గదికే ప్రమాదం 5 నిమిషాల్లో దేశమే నాశనం అయిపోతుంది ఆ తర్వాత మనం బ్రతుకున్నా ఏం ప్రయోజనం Fire!
సహా వెంటనే బయట తీసుకెళ్ళు. ఫాస్ట్. చూడండి, మరి మన అమెరికా వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్నీ ల్యాండ్ వెళ్దాం, తర్వాత లాస్ ఏంజెల్స్. వన్ సెకండ్. Yes, number one speaking here. Welcome headquarters. You are requested to be here tomorrow evening. What for? To discuss some urgent matter with you. You see,
రేపు 7 గంటలకు ఆయనకి పెళ్లి, ఆయన రారు ఓవర్. ఆయన అత్యంతగా రావాలి ఓవర్. ఆయన రారు ఓవర్. రావాలి ఓవర్. నో ఓవర్. వాట్ డార్లింగ్. ఐ పిస్తా బహార్ పిల్లా హుషార్ మాడి ఉంది వేడి ఉంది మాడి చూసుకో గుట్టు దాచుకుంటావో గుండె దోచుకుంటావో రావే మామా పిస్తా బహార్ అరే పిల్లా హుషార్ పిస్తా బహార్ ఆ పిల్లా హుషార్ మాడి ఉంది వేడి ఉంది మాడి చూసుకో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.